మనం మరింత మందిని కస్టమర్లని మరియు మరింత మంది అసోసియేషన్ ఎలా తయారు చేసుకోవాలని అర్థం చేసుకున్నాం అనమాట జస్ట్ ఎలా చేసుకున్నాం అనేది అందులో ముఖ్యమైన దశలు ఒకటి ఒక జాబితాను తయారు చేయడం రెండు వ్యక్తులను అప్రోచ్ అయ్యే విధానము మూడు ఫాలోఅప్ చేస్తూ జాయినింగ్ చేయడం ఈ మూడింటిని మనం లాస్ట్ టైం మనం నేర్చుకున్నాము అందులో నేర్చుకొని జాబితాను ప్రిపేర్ చేసేసాం ఇక ఎందుకంటే జాబితాని ఎలా ప్రిపేర్ చేయాలనే విషయాన్ని కూడా లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం ఇక ఇప్పుడు రెండోది ఉందనమాట ఇప్పుడు రెండో సబ్జెక్ట్ ఈరోజు మనకి అంటే వ్యక్తుల్ని అప్రోచ్ ఎలా అయ్యే విధానం మనం ఈ రోజు తెలుసుకోవాలన్నమాట మనమందరం జాబితాను ఎలా తయారు చేయాలి అని అర్థం చేసుకున్నాము తర్వాత హార్ట్ వామ్ అండ్ కూల్ అండ్ ఫ్రెష్ మార్కెట్ని మనం లాస్ట్ టైం ఇవి ఈ పదాలంటే ఏంటి ఇవి ఎలా ఉంటాయి వీటిని వీటిలోకి ఎవరెవరిని చేయాలి జాబితా యొక్క లాభాలేంటి ఏ మార్కెట్ మొదట కవర్ చేయాలి జాబితా తయారు చేయడం వల్ల తయారు చేయడం యొక్క ముఖ్య ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకుందాం అనమాట ఇక్కడ ఫ్రెష్ మార్కెట్ కూల్ మార్కెట్ వామ్ మార్కెట్ మార్కెట్ మార్కెట్ని మనం ఫస్ట్ ఏ మార్కెట్ని కలవాలి కలవాలనేది కూడా మనం క్రితం సబ్జెక్ట్లో నేర్చుకున్నాం పార్ట్ వన్లో ఒకసారి నేను జస్ట్ రివైజ్ చేస్తున్నామట హాట్ అండ్ వామ్ మార్కెట్ అండ్ కూల్ మార్కెట్ అండ్ ఫ్రెష్ మార్కెట్ ఈ విధంగా వెళ్తే మనం సక్సెస్ అవుతాం అనేసి మనకి చెప్తూ ఉంది అనమాట సిస్టమ్ ఇవన్నీ గనక మీరు చేసినట్టయితే మీరు జాబితాతో సిద్ధంగా ఉన్నారా లెట్స్ స్టార్టెడ్ ఇప్పుడు మనం కొత్త సబ్జెక్టులోకి ఈరోజు సబ్జెక్టులోకి వెళ్దాము ముఖ్యమైన దశలు ఒక జాబితాను తయారు చేయండి ఆ వ్యక్తులను అప్రోచ్ అయ్యే విధానము ఫాలో అప్ చేస్తూ జాయినింగ్ చేయండి అనే ఈ యొక్క మూడు పద్ధతులలో ఫస్ట్ పద్ధతి కంప్లీట్ అయిపోయింది సెకండ్ పద్ధతిలో మనం అడుగు పెడుతున్నాం అనమాట మనం అప్రోచ్ అయ్యే విధానంలో మూడు దశలు ఉన్నాయి ఈ మూడు దశల్లో మొదటిది వచ్చేసి అప్రోచ్ అయ్యే ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి పాస్పెట్ యొక్క లక్షణాలు అంటే వారి వారి యొక్క గుణగుణాలను తెలుసుకోండి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి అనేసి చెబుతుంది ఇవా ఇలాగా మూడు దశలు ఉన్నాయని మనకి తెలుసుకోగలుగుతున్నాము మొదటి దాంట్లో అప్రోచ్ అయ్యే ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని చెప్తుంది అప్రోచ్ అయ్యే ముందు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి అది ఎలా మీ ఆత్మవిశ్వాసం అది ఎలా అంటే మీరు అందించబోయే దానిపై మీకు నమ్మకం ఉందా లేదా క్వశ్చన్ మార్క్ మీరు ప్రపంచంలో అత్యుత్తమైన దాన్ని అందిస్తున్నారని మీకు మీరు నమ్ముతున్నారా కంపెనీ కంపెనీ యొక్క ఉత్పత్తులు మరియు దాని యొక్క వ్యాపార ప్రణాళిక అద్భుతంగా ఉన్నాయనేసి మరియు ఇది పనిచేస్తుంది అని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా మీరు అతని జీవితాన్ని మార్చబోతున్నారనేసి మీరు నమ్ముతున్నారా వీటన్నిటి కనుక మీరు ఎస్ అయితే కనుక మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట మీరు ఎస్ కాదు అవునా నేను ఏదో ఊరికే ఫ్రెండ్ చెప్తే వచ్చాను సార్ అనుకుంటే గనక మీరు ఇక మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మీరు కిట్ అయిపోవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ ఎస్ అనే పదం వస్తేనే మీరు సక్సెస్ కి రాజమార్గం వేసుకుంటారు ఎస్ అనే పదం రాలేదనుకోండి ఫస్ట్ మీరు మీ మీద మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే ఇక మీరు ఇతరులకి ఆత్మవిశ్వాసాన్ని ఎలా కలిగిస్తారు కలిగించడానికి అవకాశమే లేదనమాట కాబట్టి ఫస్ట్ మీరు నమ్మాలి ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి దాంట్లో మనం ఉన్నాము మంచి కంపెనీ అనేసి మీరు నమ్మాలి అలాగే కంపెనీ ఉత్పత్తులు కావచ్చు కంపెనీ ప్రణాళిక కావచ్చు కంపెనీ వ్యాపారం కావచ్చు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి ఖచ్చితంగా ఇది చాలా అద్భుతమైన బిజినెస్ అనేసి మీరు ఎప్పుడు అనుకుంటూ ఉండాలి అలాగే మీరు చెప్పబోయే వ్యక్తి జీవితాన్ని నేను మార్చబోతున్నాను అనేసి నాకు అనిపించాలి అంతే తప్ప చాలా మందిని నేను గమనించాను సార్ ఈ రోజు ఒక గొర్రెని వేసేసాను సార్ అంటారు గొర్రెనేసేది వేసేది గొర్రె గొర్రెని గొర్రె ఆ గ్యాని గొర్రె అయితే నువ్వు పెద్ద గొర్రె అవుతావు అంతే ఎందుకంటే మరి ఒక గొర్రెని తీసుకొచ్చా అంటే ఏదో పిచ్చి పిచ్చి మాటలు అంటే చెప్పి నేను తీసుకొచ్చానని నువ్వు అనుకుంటే నువ్వు కూడా గొరివే కదా ఆల్రెడీ కంటే ముందు వచ్చావు కదా నువ్వు ఫస్ట్ గొరివి అదనమాట కాబట్టి గొర్రె లేదు ఇక్కడ ఉన్నదే ఎలాంటి రాజీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉన్నాం మనం దాన్ని మనం నమ్ముతూ ఉండాలి అలా నమ్మకపోతేనే ఇలాంటి పదాలు వస్తాయన్నమాట కాబట్టి ఈ యొక్క పదాలన్నింటికి గనక మీ యొక్క ఆన్సర్ ఎస్ అయితే కనుక మనం ముందుకు వెళ్దాం ఎస్ రెండవది యాటిట్యూడ్ దుక్పథం మంచి దుఃఖంతో ఉండండి మంచి యాటిట్యూడ్తో ఉండండి మీరు ఎప్పుడు కూడా యాటిట్యూడ్ అంటే మీకు తెలుసు కదా మీ యొక్క ఆలోచనలు కావచ్చు మీరు చేసే పద్ధతులు కావచ్చు ఎదుటి వారిపై మీరు చూసే దృష్టి కోణం కావచ్చు మీ యాటిట్యూడ్కి సంబంధించి ఇవన్నీ వస్తు ఉంటాయి అన్నమాట మీ యాటిట్యూడ్ అనేది కరెక్ట్గా ఉంచుకోవాలి మీ యొక్క అపీరెన్స్ బాగా ఉండేటట్టుగా ఉండాలి అప్పయరెన్స్ అంటే మీ యొక్క డ్రెస్ మెయింటెనెన్స్ నీట్నెస్ ఉండాలి నీట్ షేవ్ ఉండాలి నీట్ కటింగ్ ఉండాలి తర్వాత మనం అనుకున్నాం నిన్న మిస్టర్ పర్ఫెక్ట్లో మనం చెప్పుకున్నట్టుగా గుట్కాలు వేసుకోవడము సిగరెట్ తాగడము సాక్స్ ఉసు ఉండడము తర్వాత బటన్ ఒకటి ఊడిపోవడము తర్వాత బట్టలు ఐరన్ లేకుండా ఉండడము తర్వాత మనకి డ్రెస్ కూడా సగం సగం ఎలిసిపోవడము ఇవన్నీ మనల్ని అవతల చూడగానే సార్ ఈ యొక్క బిజినెస్లో మీ లైఫ్ చేంజ్ అవుతుంది సార్ అని అతను అను అతనికి మనం చెప్పినప్పుడు ఫస్ట్ నీ లైఫే చేంజ్ కాలేదు నా లైఫ్ ఏం చేంజ్ చేస్తావు ఫస్ట్ నువ్వు చేంజ్ అవ్వయా అనేసి తను మనసులో అనుకుంటాడనమాట కాబట్టి మనమే ఒక దరిద్రలాగా అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి మనల్ని నమ్మి ఈ యొక్క బిజినెస్లోకి ఎలా వస్తాడు సార్ కాబట్టి మీ యొక్క అప్పీరెన్స్ అనేది చాలా బాగుండాలి అని మీరు చూసుకోవాలి తర్వాత ఎదుటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఒప్పించడానికి ప్రయత్నం చేయద్దు ప్రయత్నం చేయొద్దు తర్వాత అభ్యర్థించద్ద దేహి దేహి అనేసి బతిలాడుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ రెండు పనులు మీరు చేయకుండా మీరేం చేయాలంటే తెలివిగా మీరు మీ పనులన్నీ చెప్పేశారు ఈ కంపెనీ మీద ఎంతో మీకున్న సబ్జెక్ట్ అంతా చెప్పారు మీ పట్టు మొత్తం కూడా మీ సబ్జెక్ట్ అంతా కూడా తన ముందు పరిచారు తనైనా కూడా ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఉన్నాడు అప్పుడు మీరు సింపుల్గా వేచి చే వేచి ఉండండి జస్ట్ వేచి వేచివేత దూరంలో అంటే వెయిట్ చేసే పద్ధతిలో మీరు ఉండండి ఓకే సార్ మీరు కొంచెం ఆలోచించుకుంటున్నట్టున్నారు ఓకే నేను మళ్ళా కలుస్తాను సార్ కొంచెం మీరు కూడా సర్చ్ చేయండి గూగుల్లో కావచ్చు లేకపోతే దీని గురించి ఇంకా మీకు ఎక్కడైనా కానీ సమాచారం దొరికితే మొత్తం కూడా మీరు ఇంటర్మేషన్ తీసుకోండి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు నాకు వెంటనే ఫోన్ చేస్తే నేను మళ్ళా వచ్చి కలుస్తాను లేదా నేనే మీకు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాను టచ్గా ఉంటాను అనేసి మీరు అక్కడి నుంచి వచ్చేసేయండి అంతే తప్ప సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మనకి కాలింగ్ బిల్లు కొట్టి సార్ ఒక కంపెనీ ప్రమోటర్స్ వస్తారు చూసారా సార్ ఈ పది వస్తువులు ఉన్నాయి ఈ పది వస్తువులు అమ్మకపోతే నాకు జీతం రాదు సార్ నాకు ఫుడ్ కూడా డబ్బులు అని అడుగుతూ ఉంటారు చూసారా ఆ పరిస్థితి మీరు చెయ్యొద్దు అలా చేశారు అనుకోండి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే ఇదేంటి వీళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు సరే రేపు పొద్దున నేను జాయిన్ అయిన తర్వాత నేను కూడా ఈ విధంగా అడుక్కోవాలా ఇలా అడుక్కుంటే నేను నా యొక్క స్టేటస్ ఏం కావాలి నేను ఇలా అడుక్కోవడానికి సరిపడతానా నాకు అంత అవసరం ఉందా నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను కదా ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట ఈ పని నేను చేయలేను ఇతను కాబట్టి చేస్తున్నాడు సింపుల్గా చెప్పాలంటే ఈ పనికి కాబట్టి చేస్తున్నాడు మనం అయితే చేయాల్సిన చేయలేము ఇది మనకి పనికి మాలిన పని అనేసి సింపుల్గా అతను లైట్ తీసుకొని వీలైతే నాకు అర్జెంట్ పనుంది మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు కాబట్టి అలాంటి ఒప్పించడానికి ప్రయత్నం చేయొద్దు దేహి అని మాత్రం అడుక్కోవద్దు జస్ట్ మీరు మీరు చేయాల్సింది చేసేసి బయటకు వచ్చేయడమేనమాట అది మీ శక్తి స్థాయి పాజిటివ్ దృక్పథం ఎనర్జిటిక్గా ఉండండి ఎప్పుడు కూడా ఎనర్జిటిక్గా ఉండాలి నీట్గా ఉండాలి పాజిటివ్గా ఆలోచించండి మొహం మీద ఎప్పుడు కూడా నవ్వు మెయిన్ చేయండి బలమైన స్వరంతో మాట్లాడండి ఇక్కడ ఈ పదం సార్ బలమైన స్వరంతో మాట్లాడాలని మీరు కట్టాల్సిందే సార్ మీరు జాయిన్ అవ్వాల్సిందే సార్ ఇలా కాదు సార్ గుర్తుపెట్టుకోండి బలమైన స్వరం అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇలా గట్టిగా మాట్లాడమని కాదు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చాలా బెస్ట్ ప్రొడక్టు చాలా అద్భుతమైన ప్రొడక్టు ఈ కంపెనీ ఇండియాలో టాపెస్ట్ కంపెనీగా ఉంది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కాబట్టి మనకి ఎవరికైనా ఇస్తే ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది సార్ చాలా అద్భుతంగా ఉంది కరోనా పేషెంట్లకి మనం కేవలం ఈ తోనే తగ్గిస్తాము ఇలాంటి మాటలు బలమైన మాటలు అంతే తప్ప అంతే తప్ప మీరు ఏ కట్టాల్సిందే ఇది కాదు బలమైన మాటలు మీరు మళ్ళీ తప్పు అర్థం చేసుకోవద్దు అది చాలా మంది ఏం మాట్లాడతామంటే సార్ అన్ని వాడారు ఇది కూడా వాడి చూడండి సక్సెస్ అయితే సక్సెస్ అవుతుంది ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది నువ్వే క్లియర్గా చెప్పావు కదా ఫెయిల్ అయితే అని నేను ఎందుకు డబ్బులు పెట్టాలని ఆలోచిస్తాడు అంటే బలమైన మాటలు నమ్మకంతో కూడిన మాటలు మాట్లాడాలి సింపుల్ గా చెప్పాలంటే అది అలాగే మాట్లాడే మాటలకు అలంకరణ జోడించండి చాలా మంది బాసిజం లాగా ఫీల్ అవుతూ ఉంటాం ఎదుటి వాళ్ళతోటి అదండి ఇదండి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయండి అది చేయండి ఇది చేయండి ఇలా అంటూ ఉంటారు అది సార్ ఇలా చేస్తే బాగుంటుంది సార్ ఇలా చేస్తే బాగుంటుంది మేడం ఇలా ఇలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మేడం ఇలాగా లాస్ట్ ఒక పదాన్ని జోడించాలి అలంకరణ పదాలు అంటే ఇవే అనమాట వాళ్ళకి రెస్పెక్టబుల్గా ఉండాలి వాళ్ళు యాక్సెప్టబుల్గా ఉండేటట్టుగా ఉంచాలి అంటే వాళ్ళని ఈ యొక్క బిజినెస్లోకి యాక్సెప్ట్ చేసే విధంగా వాళ్ళు ఉండాలి అంటే మనం అలంకరణ పదాలు జోడించాలి అనేసి దీని యొక్క ఉద్దేశం అనమాట అలా జోడించగలిగినప్పుడు మనం ఇవన్నీ సార్ ఇవన్నీ మాట్లాడాలంటే నా వల్ల కాదు వల్ల కాదంటే మనం అనుకున్నాం లక్ష రూపాయలు పర్ మంత్ కావాలంటే లక్షలు విలువ చేసే లక్షణాలు మనకు ఉండాలి లక్షణాలే కదా నేర్చుకోలేమా చిన్నప్పటి నుంచి ఎన్నో నేర్చుకున్నాం మనం పుట్టినప్పుడు మనం ఒంటి మీద బట్టలు ఉండేయా వేసుకోవటం నేర్చుకున్నాగా పుట్టినప్పుడు జలుబు కారుతు ఉంటే వాళ్ళమా మమ్మీ డాడీ తీసేవాళ్ళు లేదా ఇంటి పక్కన వాళ్ళు చూసి చూడలేక తీసేవాళ్ళు మరి ఇప్పుడు మనం తీసుకుంటున్నా నీట్గా ఉంటున్నాగా చిన్నప్పుడు ఒక పూట స్నానం చేయడానికి అల్లాడిపోయే వాళ్ళం ఇప్పుడు టూ టైమ్స్ స్నానం చేస్తున్నాం కదా చిన్నప్పుడు ఎప్పుడన్నా స్ప్రే కొట్టుకున్నావా ఇప్పుడు అలవాటు చేసుకున్నావుగా చిన్నప్పుడు ఎప్పుడన్నా సిగరెట్ మందు గుట్కాలు పాన్పరాకులు కుళ్ళీలు ఆకుక్కలు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పార్టీలు ఫంక్షన్లు ఇలాంటి వాటికి నువ్వేమన్నా వెళ్ళావా తీసుకెళ్ళారు ఇప్పుడు నువ్వే వెళ్తున్నావుగా అంటే ప్రతిదీ నేర్చుకున్నావుగా నీకు చెడు కలిగించే వాటిని ఏమో చాలా ఈజీగా నేర్చుకుంటావు నీకు నీ జీవితాన్ని హ్యాపీగా ఉంచేది నీ లైఫ్ని మంచి రిచ్ తీసుకెళ్లేది నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లో నిన్ను ఎవరెస్ట్ శిఖరంలా చూసే దానినేమో నేను నేర్చుకోలేను సార్ నేను మాట్లాడలేను సార్ అంటే ఎలాగా మాట్లాడటం నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఇంట్లో ఇంట్లో ప్రాక్టీస్ చేయండి మీకు తెలుసో తెలీదో నేను ఇంట్లో కూడా మేడం గారు అంటారు మా భార్యని ఎందుకనంటే నేను అక్కడి నుంచే ప్రాక్టీస్ చేయడం నేను అందుకని ఎవరితో అన్న చెప్తే కూడా మా మేడం చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఎప్పుడు కూడా మంచి ఫుడ్ వండి పెడుతుంది ఇలా చెప్తాను నేను అలాగే నేను మాట్లాడేటప్పుడు కూడా మీరు గమనించారో లేదో ఎవరినైనా కూడా ఎదుటి వాళ్ళని ఎంత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కానీ సారు మేడం లేదా సిస్టర్ అండ్ బ్రదర్ ఇలాంటి వర్డ్సే వస్తాయి అదనమాట కాబట్టి మనం కూడా పక్కాగా రెస్పెక్టబుల్గా రెస్పెక్టబుల్ వర్డ్స్ మనం మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి తిరస్కరణ వ్యక్తి కనుక తీసుకోవద్దు ఆ తిరస్కరణ వ్యక్తిగతంగా మనం ఎప్పుడు కూడా తీసుకోవడానికి లేదు ఒకవేళ అతను సార్ ఇది నాకు పడదు సార్ నా వల్ల కాదు అని అన్నాడు అనుకోండి లైట్ తీసుకోండి అంతేగాని నేను ఇంతసేపు గంట సేపు మాట్లాడాను సార్ నా నిప్పు పుట్టింది నాకు తెలిసిన సమాచారం తెలియని సమాచారం తెలుసుకొని మీకు ఇంత ఇస్తే సింపుల్గా మీరు లాస్ట్లో వద్దంటారా అనేసి అతని మీద కోపం చూపించకపోయినా మీ మొహం అదో రకంగా పెట్టద్దు ఎప్పుడు కూడా మన మొహం మీద చిరునవ్వు చిందిస్తూనే ఉండాలి సగటు నియమం ఏంటిదంటే నేను నియమాన్ని అనుసరించండి అనుసరించండి సగటు నియమం ఏంటి ఓన్లీ నో అని చెప్పడం అంటే మీరు పది మందిని కలిస్తే పక్కాగా ఫిఫ్టీ పర్సెంట్ నో అని చెప్పడానికి సిద్ధంగా ఉంటారు దాన్ని లైట్ తీసుకోవాలి తప్ప మీరు వేరే విధంగా వారిని ఇబ్బంది పెట్టడానికి లేదు ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని ప్రారంభించరు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వ్యాప వ్యాపారానికి నో అని చెప్పారు వారు వ్యాపారానికి నో అని చెప్పారు కానీ మీరు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొత్త అవకాశాన్ని మళ్ళా మళ్ళా సృష్టించుకుంటూ వెళ్ళండి మనలో చాలా చాలామంది చాలామందిని కూల్చుంటాం పెద్ద టాప్ లీడరు నెలకి కోటి రూపాయలు తీసుకునే లీడర్ని కూడా మీరు అడగండి ఎంతమంది తనకి నో అని చెప్తూ ఉంటారో ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా అది నో అని చెప్తున్నారంటే వారి కాడ మనం కొన్ని కొన్ని నేర్చుకోవచ్చు ఎందుకు నో అని చెప్తున్నారు అనేది కూడా మనం వీలైతే మీరు సార్ ఇప్పుడు మీరు నో అని చెప్పారు కదా ఏమనుకోకండి సార్ మీరు నో అని చెప్పడానికి ఈ యొక్క వ్యాపారంలో మీకు అనిపించిన నెగిటివ్ పదాలు ఏంటి అనేసి ఒక రిక్వెస్ట్ తోటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఒక మంచి లెసన్ అక్కడ దొరుకుతుంది అనమాట దొరుకుతుంది ఓకే సార్ అది ఇక దశ ఇందులో దశ టూ ప్రాస్పెక్ట్ యొక్క లక్షణాలు కంపల్సరిగా మన యొక్క ప్రాస్పెక్టర్ లక్షణాలని మీరు గుణగుణాలని మనం తెలుసుకుంటూ ఉండాలి మనం కలిసేటప్పుడే కలవక ముందే వారి యొక్క గుణగుణాలని మనం అనుకున్నాం కదా అందుకనే లిస్ట్ బిల్డింగ్ చేయమని చెప్పాం ఆ లిస్ట్ బిల్డింగ్ లో లక్షణాలు వారి యొక్క లక్షణాలు వాళ్ళు ఏమంటే ఇష్టపడతారు ఏమంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఏమంటే వాళ్ళు కొంచెం ఆ హ్యాపీగా మూవ్ అవుతూ ఉంటారు అనేసి మనం ముందుగానే తెలుసుకున్నట్టయితే దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రణాళికను మనం సిద్ధం చేసుకోవచ్చు అనమాట దీని యొక్క ఉద్దేశం దానికి మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనకు డిఫరెంట్ లాక్స్ ను ఓపెన్ చేయడానికి డిఫరెంట్ కీస్ కావాల్సిందే చూడండి రకరకాల తాళాలు ఓపెన్ చేయడానికి రకరకాల తాళం చెవులు కావాల్సిందే ఒకే కీ ఒకే తాళం చెయ్యి అన్ని తాళాలని ఓపెన్ చేయలేదు దీని యొక్క ఉద్దేశం దీనికి ఎందుకు ఈ మాట అనేది నేను ఇప్పుడు చెప్తాను అదే విధంగా మనం వివిధ వ్యక్తులను భిన్న భిన్న రూపాల్లో అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వారి యొక్క నేటివిటీకి తగ్గట్టుగా మనం డ్రస్ మెయింటింగ్ కావచ్చు చాలామంది ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు ఫైజామ్ని బాగా ఎక్కువగా ఇష్టపడతారు లాల్చి ఫైజామ్ని మీరు వీలైతే మీ కాడ లాల్చి ఫైజామ్ ఉంటే ఆ లాల్చి లో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి వారు వారి నేటివిటీకి అంటే వారికి ఉన్న అంటే వారి యొక్క గుణాలకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అనేసి దీని యొక్క ఉద్దేశం అనమాట వారి ఇష్టాలకు అనుగుణంగా మనం మాట్లాడితే కనుక వాళ్ళు మనల్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్ తర్వాత బిజినెస్ పార్ట్నర్ గా కూడా యాక్సెప్ట్ చేస్తారు అదనమాట ఆ విధంగా మనం ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి అసలు ఈ యొక్క సృష్టిలో నలుగురు రకాల వ్యక్తులు ఉంటారు ఒకళ్ళు ఒకళ్ళు వచ్చేసి అన్వేషకులు రెండు వినోదాన్ని ఇష్టపడేవారు మూడు పరోపకారి మూడు ప్రతిష్టాత్మక వ్యక్తి ఈ నాలుగు రకాల వ్యక్తులు ఉంటారనమాట ఈ నాలుగు రకాల వ్యక్తుల్ని మనం ఏ విధంగా చూడాలి అనేది చూద్దాం ఫస్ట్ అన్వేషకులు వారి యొక్క గుణగుణాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్వేషకులు అంటే వీరు చాలా తెలివైన వ్యక్తులు ప్రతిదీ లోతుగా అధ్యయనం చేస్తుంటారు వారు ప్లాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు వారు ప్లాన్ని అంటే ఈ యొక్క మనం చెప్పే బిజినెస్ ప్లాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు అనమాట మొత్తం చెప్పు మొత్తం చెప్పు అక్కడేముంది ఇక్కడేముందని అని వారు చాలా ప్రశ్నలు అడుగుతారు వీరు చాలా అనుమానాలతో ఉంటారు చాలా ప్రశ్నలు అడుగుతారు చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు వీరు చెప్పేదాన్ని మీరు నమ్ముతున్నారా అని అడగడం ద్వారా మీరు వీరు మిమ్మల్ని తనిఖీ చేస్తారు అంటే ఇక్కడ మనం మనల్నే వాళ్ళు రివర్స్ క్వశ్చన్లు అడుగుతారంట ఏమని మీరు చెప్పేదాన్ని మీరు నమ్ముతున్నారా అని అడగడం ద్వారా మీరు మే వారు మిమ్మల్ని తనిఖీ చేస్తారు అప్పుడు మీరేం చెప్పాలి మీరు పూర్తిగా దీని మీద పూర్తిగా దీని మీద సబ్జెక్ట్ ఉన్నట్టయితే తర్వాత పూర్తిగా దీని మీద మీరు నమ్మకంతో ఉన్నట్టయితే మీరు వెంటనే నేను నమ్మాను కాబట్టే ఇంత దూరం వచ్చాను సార్ ఎస్ నేను నమ్మాను కాబట్టి నా యొక్క గవర్నమెంట్ జాబుని ఇరవై సంవత్సరాలు చేసిన జాబుని నెలకి ఎనభై వేల రూపాయల శాలరీ వచ్చే జాబుని నేను పక్కన పెట్టాను ఎస్ ఆ మాట అనగానే ఎదుటి వ్యక్తి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇతను నమ్మాడు కాబట్టి జాబ్ ని వదిలిపెట్టాడు అనేసి ఒక ఆలోచనకు వస్తాడు అనమాట అది ఆ విధమైనటువంటి కమిట్మెంట్ మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళాలన్నమాట అలా వెళ్ళకపోతే కనుక వాళ్ళు ఏమో అందరూ నమ్ముతున్నారు కదా సార్ ఈ మధ్య నెట్వర్క్ మార్కెట్ కూడా చాలా బాగా పాపులర్ అవుతుంది కదా అందుకని నేను కూడా పార్ట్ టైం గా ఎంతో డబ్బులు వస్తాయని జైన్ అయ్యాను అని మీరు అన్నారనుకోండి వెంటనే ఆయన ఓకే అని సింపుల్గా నోట్ దిస్ పాయింట్ అనేసి నోట్ చేసుకుంటాడనమాట ఆ పాయింట్ని నోట్ చేసుకుంటాడు అంటే మీరు నమ్మట్లేదు మీరు నమ్మట్లేనప్పుడు ఇంకా నేను ఎందుకు నమ్మాలి అనేసి ఒక భావన వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఇలాంటి వాళ్ళు ఎందుకంటే ఇతను స్టార్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి బిజినెస్ నిర్ణయం తీసుకోవడానికి ముందు వీరికి పూర్తి సమాచారం మరియు వాస్తవాలు అవసరం వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి సమాచారం లేకుండా వాస్తవాలు తెలియకుండా వీళ్ళు ముందుకు అడుగు వేరు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తే అప్పుడు బిజినెస్ చేయడానికి నిర్ణయించుకుంటారు ఎస్ వీళ్ళందరూ వీళ్ళు ఇలాంటి వ్యక్తులందరూ కూడా అన్ని విషయాలని చాలా లోతుగా అధ్యయనం చేసి ప్లాన్ అధ్యయనం చేసి మనల్ని అసలు పూర్తిగా మనం ఈ యొక్క బిజినెస్ మీద నమ్మకంతో ఉన్నామా ఉంటే ఎంతకాలం ఉంటాము అనేసి మనల్ని కూడా వాళ్ళు ఒక ఎస్టిమేషన్ ఇస్తారట చాలామంది ఆరు నెలలకు ఒకసారి కంపెనీ మారుతూ ఉంటారు ఒక్కొక్కరు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటారు మూడు నెలలకే మారుతూ ఉంటారు అలాంటి వ్యక్తులకి ఎందుకు సక్సెస్ రాదు వాళ్ళు క్లియర్గా చెప్తారు సార్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెట్ అంటారు ఉండి ప్రయోజనం ఏంటి థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నావు నువ్వు అక్కడే ఉన్నావు నిన్నగాక మొన్న వచ్చినవాడేమో వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే నీలో ఏదో నీకు తెలియని ఒక అపనమ్మకం ఉంది అందువల్లే నువ్వు పూర్తి స్థాయిలో రాణించలేకపోతున్నావు ఏ కంపెనీలో కూడా ఉండలేకపోతున్నావు అనమాట దాన్నే తనిఖీ చేస్తారంట ఎవరు వర్క్ చేసే వాళ్ళైతే వర్క్ చేయని వాళ్ళు ఓకే మీరు చెప్పారు కదా నేను సైన్ చేసేస్తా అంటాడు నిజంగా వర్క్ చేసే వాళ్ళు ఇవన్నీ అడుగుతారనమాట మనల్ని ఎస్టిమేషన్ వేస్తారు ఇతను నాకు సపోర్ట్గా ఓకే ఈ కంపెనీ చాలా బాగుంది ఇతను నాకు సపోర్ట్గా ఉంటాడా లేదా ఉంటే ఎంతకాలం ఉంటాడు పూర్తి స్థాయిలో ఉంటాడా లేకపోతే మధ్యలోనే వెళ్ళిపోతాడా అని ఒక ఎస్టిమేషన్ ఇస్తాడనమాట ఆ ఎస్టిమేషన్ ప్రకారమే వాళ్ళు వచ్చేస్తుంటారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక బండ గుర్తు ఏంటంటే ఒక గోల్డెన్ వర్డ్ ఏంటంటే ప్రశ్న అంటేనే ఆసక్తి ఎవరైతే మనల్ని ప్రశ్నలు అడుగుతున్నారో వాళ్ళకి ఈ యొక్క లో ఆసక్తి ఉంది అని అర్థం అనమాట చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు చెడగొట్టడానికి మిగతా వాళ్ళు జాయిన్ అవ్వకుండా అనుకుంటాం కానీ ఆ ప్రశ్నలు అడుగుతున్నాడు అంటే అతను తనకు తెలియకుండానే తన మైండ్ దీనికి డైవర్ట్ అవుతుంది అని అర్థం కాబట్టి మనం చాలా ఓపికతోటి అతను ఎక్స్ప్రెషన్ వేసినా కూడా మనం చాలా ఓపికతోటి సమాధానం చెప్పడానికి మనం ఆసక్తి చూపాలి ఇలాంటి వారిని మనం ఎలా ఆహ్వానించాలి బిజినెస్లోకి చూడండి ఫోన్లో మనం ఫోన్ చేసాం ఫోన్ చేసిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత అవతల ఫోన్ ఎత్తారు హాయ్ సార్ బాగున్నారా అనేసి మనం అడుగుతాం కామన్గా అది అడిగిన తర్వాత ప్రతిదీ లోతుగా అధ్యయనం చేసే మీ సామర్థ్యానికి నేను ఎల్లప్పుడూ అభిమానిని చూడండి ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా లోతుగా అధ్యయనం చేస్తారట అధ్యయనం చేసే వ్యక్తిగా నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా అభిమానిస్తూ ఉంటాను మీరు ఎల్లప్పుడూ చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా గొప్పగా ఉంటుంది చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారని దీని యొక్క అర్థం తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ నుంచి నాకు చాలా మంచి బిజినెస్ ప్రపోజల్ ఇది అంటే నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ చెప్పాడు ఇతను చాలా మంచి వ్యక్తి ఈ విషయాలని కూడా తను చెప్పడం జరిగింది అనమాట అందుకనే మీకు ఈ విషయాలు చెప్తున్నాను మీరు చాలా మంచి వ్యక్తి అనేసి కాబట్టి ఈ వ్యాపారం చాలా మంచిది మరియు లాభదాయకమైనది లాభదాయకరమైనది అని నేను కనుగొన్నాను ఈ వ్యాపారం చాలా మంచిది లాభదాయకరమైనది అనేసి నేను కనుగొన్నాను కానీ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీరు దీనికి ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే మరియు మీకు ఇష్టమైతే అప్పుడు మనం ఇద్దరం కలిసి పని చేయవచ్చు కలిసి పని చేయవచ్చు అనమాట అంటే ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ద్వారా ఈ యొక్క లీడ్ వచ్చింది మీ గురించి తను క్లియర్గా చెప్పాడు మీరు చాలా మంచి వ్యక్తి చాలా లోతైన వ్యక్తి ఏ విషయాన్ని అయినా కానీ లోతుగా డిస్కషన్ చేసిన తర్వాత తెలుసుకున్న తర్వాతే మీరు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటారంట కాబట్టి ఇది నాకు మంచి లీడ్ అని నేను అనుకుంటున్నాను ఈ వ్యాపారం చాలా మంచిది లాభదాయకరమైనది అనేసి నేను కనుక్కున్నాను నేను అర్థం చేసుకున్నాను ఈ బిజినెస్ చాలా మంచిది అనేసి కాబట్టి మీరు ఒకసారి నాకు టైం ఇస్తే దీని గురించి డిస్కషన్ చేద్దాం మీకు నచ్చితే ఈ బిజినెస్ని మన ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం అనేసి నేను ప్రపోజల్ పెట్టాను అనమాట దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఓకే అంటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే నేను ఆయన్ని ఒక మాట పొగిడాను కదా నిజమైన నిజంగానే పొగిడాను కదా నిజంగానే పొగడటం అంటే ఏం లేదు ఆయన వ్యక్తిత్వానికి ఆయన ఏదైతే చేస్తున్నాడో దాన్ని కొంచెం హైలైట్ చేశాను అంతే అదనమాట ఈ విధంగా వీళ్ళని మనం ఈ యొక్క బిజినెస్లోకి ఆహ్వానించవచ్చు ఇక రెండు ఫన్నీ లవింగ్ వినోదిని వినోదాన్ని ఇష్టపడే వాళ్ళు వినోదాన్ని ఇష్టపడే వాళ్ళు అనమాట వీళ్ళకి పార్టీలను ఇష్టపడతారు సంపాదించడం ముఖ్యం కా ముఖ్యం కానీ సరదాగా ఉండడం చాలా ముఖ్యం అని భావిస్తారు వారు సంగీతం ఫ్యాషన్ మరియు రంగురంగుల దుస్తులు ఇష్టపడతారు ఈ వ్యక్తులు లాజిక్ తో కాకుండా హృదయపూర్వకంగా నిర్ణయిస్తారు లాజిక్ తో నాకు పని లేదబ్బా హ్యాపీగా ఉన్నానా లేదా అంటే హృదయంతో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారంట ఒకవేళ వారు దానిని మంచిగా కనుగొన్నట్లయితే అవును అంటారు ఒకవేళ ఇది వాళ్ళకి నచ్చితే కనుక అవును అంటారు వారు ఎక్కువగా ఆలోచించరు ఎక్కువగా ఆలోచించరు బాగుందంటున్నా కదా చేద్దాం చేద్దాం అంటారు అనమాట అంటే వాళ్ళకి ఈ యొక్క సరదాగా ఫన్నీగా పార్టీలు ఇలాంటివి ఉండాలన్నమాట వాళ్ళకి ఒక సరదా ఉత్సాహం ఉంటే వారు ఎంత దూరమైనా వెళ్తారు ఎంత దూరమైనా మనతో పాటు వస్తారు సరదాగా ఉత్సాహంగా ఉంటే మాత్రం వాళ్ళు ఎంత దూరమైనా మనతోటి కలిసి నడవడానికి ఇష్టపడతారనమాట ఈ ఫన్నీ లవింగ్ వినోదాన్ని ఇష్టపడేవారు వీరిని ఎలా ఆహ్వానించాలి ఇప్పుడు నేను వాళ్ళకి కాల్ చేశాను వారు ఫోన్ ఎత్తారు హాయ్ సార్ బాగున్నారా అంటాను బాగున్నారని చెప్తారు మీరు ఎలా ఉన్నారంటారు అలా అయిపోతుంది తర్వాత నేను ఒక వ్యాపారంలో ఉన్నాను సార్ ఇక్కడ నేను మరియు నా స్నేహితులు జీవితాన్ని చాలా సంతోషంతో సరదాగా ఆనందిస్తున్నాం మరియు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాం మీరు సాయంత్రం ఒకసారి రండి నేను మీకు అందరినీ పరిచయం చేస్తాను గుర్తుపెట్టుకోండి నేను అందరినీ పరిచయం చేస్తాను మీరు కూడా ఈ వ్యాపారాన్ని ప్రేమిస్తారు నన్ను నమ్మండి అని నేను ఒక జస్ట్ ఒక ప్రపోజల్ పెట్టాను అనమాట ఇక్కడ అందరు నా స్నేహితులు అని చెప్పాను నేను ఇక్కడ ఎందుకంటే తనకి ఫన్నీ అంటే ఇష్టం కదా తనకి ఆనందం అంటే ఇష్టం కాబట్టి ఆనందంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి తనకి స్నేహితులు కావాలి పార్టీలు కావాలి ఫంక్షన్లు కావాలి టూర్స్ కావాలి అవన్నీ ఇందులో ఉన్నాయి అనేసి నేను చెప్పే ఉద్దేశంతో నా స్నేహితుల్ని యాడ్ చేశాను యాడ్ చేశాను అనమాట వాళ్ళని ఒక చిన్న కిట్టి పార్టీలాగా మనం కలుద్దాం రండి అని చెప్పాను నేను ఎస్ అప్పుడు ఆయన హ్యాపీగా వస్తాడనమాట అది వీళ్ళని ఈ విధంగా మనం క్లోజ్ చేయొచ్చు ఇక పరోపకారి సోషలిస్ట్ అనమాట ఇతను వచ్చేసి మనకి ఈ వ్యక్తులు సామాజిక సేవకులు వారు సేవ చేస్తారు మరియు దానం చేస్తారు ఈ వ్యక్తులు సామాజిక సేవకులు వారు సేవ చేస్తారు మరియు దానం చేస్తానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీరి నిర్ణయం మనకు ఇతరులను సహాయం చేయగలం మా లేదా అనే వాస్తవంపై ఆధారపడి ఉంటుంది వీరి యొక్క నిర్ణయం అంటే ఈ బిజినెస్లోకి వాళ్ళు రావాలంటే ఈ బిజినెస్లో ఉంటే నేను ఇతరులకు సహాయం చేయగలుగుతానా లేదా అనే వాస్తవాన్ని వాళ్ళు అర్థం చేసుకొని దాని మీద ఆధారపడి ఉంటుందనేసి ఈ యొక్క పాయింట్ చెప్తుంది అనమాట ఇతరుల జీవితాన్ని మార్చే ఏదైనా చేయాలని వాళ్ళు కోరుకుంటారు వారికి డబ్బు ముఖ్యం కాదు ఇతరుల జీవితాలను మార్చే ఏదైనా చేయాలనుకుంటారు వారికి డబ్బు ముఖ్యం కాదు ఈ పాయింట్ని మనం అర్థం చేసుకొని వారిని ఎలా ఆహ్వానించాలి వారిని ఎలా ఆహ్వానించాలంటే నా హృదయంలో మీ పట్ల మీకు గొప్ప గౌరవం ఉంది నా హృదయంలో మీ పట్ల నాకు గొప్ప గౌరవం ఉంది అనేసి నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను ఫస్ట్ మామూలుగా ఫోన్ చేస్తాను ఐ సార్ బాగున్నారా బాగున్నారా నా పేరు చిన్నసుందరరావు నేను ఈ యొక్క ఒక బిజినెస్లో ఉన్నాను ఆ బిజినెస్ గురించి మీకు చెప్పడానికని నేను ఫోన్ చేశాను నా హృదయంలో మీ పట్ల గొప్ప గౌరవం ఉంది మీరు ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేస్తూనే ఉంటారు మీరు ప్రతి ఒక్కరికి ప్రేరణ అంటే మీరు ఎప్పుడు ఎవరికి ఒకరికి సహాయపడుతూ ఉంటారు మీరు ప్రతి ఒక్కరికి ప్రేరణ ఒక మో రోల్ మోడల్గా ఉంటారు అనేసి ఆయనకి నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను అనమాట గుర్తు చేస్తున్నాను గుర్తు చేస్తూ నా రూట్లో తెచ్చుకుంటున్నాను నేను నేను మీకోసము ఒక వ్యాపార ఆఫర్ను తెచ్చాను దానిలో మీరు డబ్బుని సంపాదించడమే కాకుండా ఇతరుల జీవితాలకు కూడా మార్చవచ్చు మీరు డబ్బులు సంపాదించడమే కాకుండా మీరు మీరు ఎంతమందికి అయితే సేవ చేయాలనుకుంటున్నారో ఎంతమంది జీవితాలను అయితే మార్చాలనుకుంటున్నారో అంతమందిని జీవితాలను మార్చేసేయచ్చు ఈ యొక్క బిజినెస్ ద్వారా దీనికి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదనేసి సింపుల్గా ఒక ట్యాగ్ తగిలిచ్చేస్తే చాలు వారు హండ్రెడ్ పర్సెంట్ మొగ్గు చూపుతారు ఆ విధంగా వారిని మనం ఆహ్వానించవచ్చు అనమాట ఇక అలాగే ఫోర్త్ పర్సన్ ప్రతిష్టాత్మక వ్యక్తి వీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉంటారు వీళ్ళు మనకి ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు లాగా చాలా డైరెక్ట్ హిట్ ఇస్తూ ఉంటారనమాట నాకేంటి బాబు నీది నీకే నాకేంటి అని అనమాట అలాంటి వాళ్ళు అనమాట చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి వారు చాలా వారు చాలా డబ్బుని కోరుకుంటారు నాకు డబ్బు ఎక్కువగా సంపాదించాలి అని కోరుకుంటారంట వారు డబ్బు మరియు సమయ స్వేచ్ఛను పొందాలనుకుంటూ ఉంటారు డబ్బే కాకుండా సమయం చాలా నా అంటే టైం అనేది నా చేతుల్లో ఉండాలి నేను ఏ ఎప్పుడు ఏది చేయాలనుకుంటే అది చేసే విధంగా ఉండాలి డబ్బు ఎంతైనా సంపాదించాలి దాంతోపాటు టైం కూడా నాకు నా చేతుల్లో ఉండాలి వారు ప్రొఫెషనల్స్ బిజినెస్ యజమాని వ్యవస్థాపకుడు కావాలనుకుంటారు అంటే ప్రొఫెషనల్స్ ఏదైనా ఒక సంస్థలో ప్రొఫెషనల్స్ కానీ లేదా బిజినెస్ మ్యాన్స్గా కానీ యజమానిగా కానీ తర్వాత వ్యవస్థాపకులుగా కానీ ఉండాలని కోరుకుంటారు అనమాట వీరి కళ్ళు పులి కళ్ళులా ఉంటాయంట పులి కళ్ళులా ఉంటాయి అంటే వేటాడే గుణం ఏదన్నా దొరికితే తాలు వేసేద్దాం అన్నట్టుగా ఉంటారనమాట వేసేద్దాం అన్నట్టు ఉంటారు వీళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట ఈ వ్యాపారంలో ఎంత డబ్బు ఉందో వారు త్వరగా అర్థం చేసుకుంటారంట మనం ఈ వ్యాపారం వాళ్ళకి ప్రపోజల్ చేయగానే మనం చెప్పడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఈ వ్యాపారంలో ఎంత డబ్బు వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఏంటంటే కంపెనీ టర్న్ ఎంత కంపెనీ ఎంత పంచుతుంది ఆ కంపెనీ నెలా ఇస్తుందా ఎలా ఇస్తుంది ఇలాంటి మాటలే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వ్యాపారంలో ఎంత డబ్బు ఉందో వారు త్వరగా అర్థం చేసుకుంటారు వారు ఎక్కువ వివరాలను వినడానికి ఇష్టపడరు ఇష్టపడరు అంటే మిగతా వివరాలు వినడానికి వాళ్ళు ఇష్టపడరు డబ్బులు ఉన్నాయి కదా ఈ ప్రోడక్ట్కి అంతా నాకు బ డబ్బులు ఎలా వస్తాయి చెప్పు అంతే ఇలాగా ఇలా మాట్లాడతారు అనమాట ఇలాగా ముందు నాకు ఏం లాభం వస్తుంది అది ఎప్పుడు ఎలా వస్తుంది అవి మాత్రమే చెప్తా చెప్పండి అనేసి అడుగుతారంట అది అంటే వీళ్ళు పూర్తిగా డబ్బు మీదే వాళ్ళ చుట్టూ వాళ్ళ మైండ్ చుట్టూ డబ్బు ఇల్లు మంచి లగ్జరీ లైఫ్ లగ్జరీ కారు తర్వాత వచ్చేసి ఫారెన్ టూర్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఒక వైబ్రేషన్ లాగా తిరుగుతూ ఉంటాయి అనమాట అలాంటి వారు వీళ్ళు అనమాట ఇలాంటి వాళ్ళని మనం ఎలా ఆహ్వానించాలి మీరు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఉన్న ఉన్నారని నాకు తెలుసు మీ కొరకు నా దగ్గర బిజినెస్ ఆఫర్ ఉంది దీనిలో పెట్టుబడి తక్కువగా ఉంటుంది మరియు ఆదాయం మీ ఆకాంక్ష కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సాయంత్రం టీ టైంలో మనం కలుద్దాం నేను మీకు ప్రతిదీ వివరిస్తాను అనేసి మనం వాళ్ళకి చెబితే చాలు మించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారనమాట వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు తర్వాత అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి ఆ ఫిక్స్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని కొన్ని ఉన్నాయి ఏంటి అంటే ముఖ్యమైన కమ్యూనికేషన్ పాయింట్స్ ఆ వ్యక్తి అవతల వ్యక్తి వస్తున్నాడు వారిని ఏ విధంగా మన బుట్టలో పడేయాలి అంటే దానికి సంబంధించిన కమ్యూనికేషన్ పాయింట్స్ తర్వాత వారిని ఏ విధంగా అన్వేషించాలి కలిసికట్టుగా ముందుకు సాగడం వారితో కలిసికట్టుగా ముందుకు సాగడం ఎలా వారికి మన వారికి చెప్పడానికి మనకి ఎంత ఎనర్జీ కావాలి ఎంత శక్తి కావాలి అనే దాని మీద మనకి మనం ప్రిపేర్ అయి ఉండాలి మీరు తొందర త్వరపడాలి విజయవంతమైన వ్యక్తులకు ఎక్కువగా సమయం ఉండదు చాలామంది ఈ మాట ఎందుకన్నామంటే సార్ రేపు ఉదయం వస్తానని చెప్పేసి రేపు రావట్లేదు సార్ ఎల్లుండి వెళ్తాను వస్తాను సార్ అని చెప్తాం అనమాట మనకి ఎన్ని పనులు ఉన్నా టైం ఇచ్చాము అంటే వెళ్ళడానికి నైంటీ నైన్ పర్సెంట్ చూసుకోవాలి ఒకవేళ పొరపాటున మనకి ఏదైనా టైము సరిపోకపోతే ముందుగానే వారికి సారీ సార్ ఏమనుకోకండి ఇలా ఇలా ఉంది నెక్స్ట్ టైం మనం కలుద్దాము అనేసి మళ్ళీ అప్పుడే నెక్స్ట్ టైం కూడా మనం ఫిక్స్ చేయాలి అది వాళ్ళు సమయానికి విలువిస్తారు ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ని హార్ట్ఫుల్గా చేస్తారో వారు మాత్రం పక్కాగా సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైనా కానీ సమయానికి విలువిస్తారంట కాబట్టి ఆ సమయాన్ని మనం చూసుకోవాలి ఇప్పుడు చూడండి జూమ్ మీటింగ్ అనగానే మనకి ఒక్కొక్కరు ఏడు గంటలకి ఎంటర్ అవుతూ ఉంటారు ఒక్కొక్కరు ఏమో ఆరు ఆరు నలభైకి ఆరు యాభైకి ఆరు ఈ విధంగా మనం ఎంటర్ అవుతూ ఉంటాం సమయానికి అంటే నేను అది తప్పు పట్టట్లేదు వాళ్ళకి ఇంపార్టెంట్ పని ఏదో ఉండొచ్చు కానీ ఏ పని లేకపోయినా కూడా కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటారు దానివల్ల ఎవరి క్లాసు మనం ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయలేము మనల్ని మనమే మోసం చేసుకోగలుగుతాము మనల్ని మనమే డెవలప్ చేసుకోగలుగుతాము మనం ఎప్పుడు కూడా ఎవరిని డెవలప్ చేయలేము ఎవరిని మోసం చేయలేము గుర్తుపెట్టుకోండి మనల్ని మనమే మోసం చేసుకుంటాము మనల్ని మనమే డెవలప్ చేసుకుంటాము ఈ పదాన్ని మీరు చాలా గాఢంగా నమ్మండి పొరపాటుని ఎవరినైనా పని కట్టుకొని అవతల వెత్తిని మోసం చేశారంటే అది క్రిమినల్ చర్య అవుతుంది కాబట్టి దానికి త్వరలోనే ఫలితం అనుభవిస్తారు అది నిజమైన ప్రశంస మీ యొక్క ప్రాస్పెక్ట్ రెండు విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాడు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరినైతే ఈ సిస్టంలో జాయిన్ చేయించాలనుకుంటున్నారో వారు రెండు విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటారు ఒకటి వచ్చేసి వీరు నాకేంటి అంటే ఈ వ్యక్తి నాకు ఇప్పుడు ఏమవుతాడు బాస్ అవుతాడా ఫ్రెండ్ అవుతాడా లేకపోతే బిజినెస్ పార్ట్నర్ అవుతాడా లేకపోతే నన్ను మోసం చేసే ఎనిమి అవుతాడా అనే విషయాన్ని తను పసిగడుతూ ఉంటాడు మీరు చెప్పే మాటలను బట్టి మీరు ఎప్పుడు కూడా తనకి జస్ట్ ఒక బిజినెస్ పార్ట్నర్ లాగే ఉండాలి తప్ప తప్ప మీరు బాస్ లాగా వ్యవహరించకూడదు అట్లా అని ఎనిమిలాగా కూడా వ్యవహరించకూడదు ఎనిమిలాగా వ్యవహరించడానికి కారణం ఏంటంటే ఒక్క నిమిషం సార్ చాలామంది సార్ నేను చాలా కంపెనీలు చూశాను మార్కెట్లో సార్ మీరు నెలకి ఎంత సంపాదిస్తారు ఒక ముప్పై వేలు ముప్పై వేలు సంపాదిస్తారా సార్ ఓకే అట్లయితే మీరు ఒక లక్ష రూపాయలు కనుక పెట్టుబడి పెడితే మీకు ఇంత వస్తుంది సార్ ఇక వస్తూనే ఉంటుంది అని చెప్తారనమాట వెంటనే పసిగట్టేస్తాడు సార్ ఏమి తెలియనోడు పసిగట్టలేడు అలాంటి వ్యక్తి దగ్గర మనం పెట్టించి దానివల్ల మన యొక్క బిజినెస్ ని మనం లాచ్ చేసుకుంటాం ఏ విధంగా అంటే అతను వదిలిపెట్టాడు కదా నీ నేడలాగా నువ్వు ఎక్కడ బిజినెస్కి వెళ్ళినా ఎక్కడ ఏం చేస్తున్నా కూడా ఇతను వ్యక్తి మంచి వ్యక్తి కాదు మనల్ని మోసం చేస్తాడని చెబుతూనే ఉంటాడనమాట కాబట్టి అలాంటి వ్యక్తుల వల్ల మనకి ఉపయోగం ఉండదు తర్వాత నిజంగా తెలివైన వ్యక్తి బిజినెస్ మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి బిజినెస్ లో సక్సెస్ ఆగల సత్తా ఉన్న వ్యక్తి మీరు ఆ మాట చెప్పగానే ఓకే ఇతను నాకు శత్రువు ఇతను కాడ మనం బిజినెస్ చేయకూడదు అనేసి నిర్ణయం తీసుకుంటాడనమాట అది గుర్తుపెట్టుకోండి మీరు నన్ను ఎందుకు ఎంచుకున్నారు సరే ఈ బిజినెస్ లోకి నన్ను ఆహ్వానిద్దామనేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు అనే రెండు విషయాల్ని మీ ద్వారా అతను తెలుసుకోవాలనుకుంటాడనమాట అప్పుడు మీరు మీ మాటల్లో మీరు అవతల వ్యక్తికి తెలియకుండానే ఈ రెండు విషయాలకి మీరు ఎప్పటికీ సమాధానం చెప్తూ ఉండాలి మీరు ప్రశంసించినప్పుడు అతను ఆ విషయాలు రెండు విషయాలకి సమాధానాలు పొందాలి నేను ఎప్పుడు కూడా మీకు ఫ్రెండ్లాగా ఉంటాను యాజ్ ఎ బిజినెస్ పార్ట్నర్ అలాగే నేను మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నానంటే మీరు ఈ సమాజంలో మంచి వ్యక్తి అనేసి నేను ఉన్నాను ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు మీరు ఏదైనా స్టార్ట్ చేశారంటే ఒక పట్టు వదలని విక్రమార్కుల లాగా ఆ యొక్క బిజినెస్లో సక్సెస్ అయ్యేదాకా మీరు వదిలిపెట్టరని నాకు తెలుసు సార్ మీరు ఎదుటి వ్యక్తులకి హెల్ప్ చేసే గుణమున్న వ్యక్తి కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ చేస్తే అందరు కూడా మీతో కలిసి నడవడానికి అవకాశం ఉంది అనేసి నేను తెలుసుకున్నాను సార్ కాబట్టి ఈ యొక్క బిజినెస్లో నేను సక్సెస్ అవ్వాలన్నా మీరు కూడా ఈ యొక్క బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్నా ఈ యొక్క బిజినెస్ రైట్ బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్లో నాతో పాటు మీరు చేయగలిపి నడిచినట్టయితే మన ఇద్దరం కలిసి సక్సెస్ అవ్వచ్చు సార్ మనల్ని మన మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని కూడా మనం సక్సెస్ చేయొచ్చు సార్ అనేసి మనం ఒక భరోసా వారికి ఇవ్వాలి అలాంటప్పుడు మనం సక్సెస్ అవుతామనేసి చెప్తుంది వారిని ఆహ్వానించండి పూర్తి ఆత్మవిశ్వాసంతో తో ఉత్తేజంతో వారిని ఆహ్వానించండి అంతేగాని నీరసంగా సార్ అమ్మయ్య వచ్చేసారు సార్ ఇక అయిపోయింది మీరు ఇంకా చూసుకోండి సార్ అన్నట్టుగా ఎప్పుడు కూడా మీ మాటల్లో అవతల వ్యక్తికి నీరసం కనపడకూడదు పూర్తి ఎనర్జిటిక్గా ఉండాలి ఉత్తేజంగా ఉండాలి అవతల వ్యక్తి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలి ఉత్తేజం అయ్యేటట్టుగా ఉండాలి యాక్టివ్ అయ్యేటట్టుగా ఉండాలి ఆ విధంగా మనం ఉంటేనే మన యొక్క టీము ఎప్పుడు కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ముందుకు నడుస్తుంది అనమాట అలా నడిచినప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఓకే సార్ ఎప్పుడు కూడా డల్లుగా ఉండడానికి అవకాశమే ఇవ్వకూడదు మీరు కావాలంటే ఇంట్లో వెళ్ళి దగ్గుతూనో లేకపోతే ఇంకోటి ఇంకోటోనో చేస్తూ అమ్మ అయ్యా అని ముక్కుతూనో ఉండండి కానీ మీరు బయటకు వచ్చారు అంటే మీరు ఫుల్ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉత్తేజంగా ఉండాలి అది సమయాన్ని మరియు స్థలాన్ని నిర్ణయించండి అవతల వ్యక్తిని కలవటానికి మీరు సమయాన్ని మరియు స్థలాన్ని నిర్ణయించండి సమయ పాలన యొక్క ముఖ్యతను ప్రాముఖ్యతను వివరించండి తో స్థలం మరియు సమయాన్ని ఫిక్స్ చేయండి మీ యొక్క సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా చేయండి సార్ ఆయనకి ముందుగానే ఏ విధంగా చెప్పాలి అంటే సార్ ఫలాని హోటల్లోనూ లేకపోతే పలాని ప్లేస్లోనూ మనం కలుద్దాము పలాని సమయాన్ని కలుద్దాం అని చెప్పి సార్ మీతో కలిసిన తర్వాత ఒక గంటన్నర తర్వాత వేరే వ్యక్తిని కలవాలి పలాను చోట తర్వాత నేను పలాను చోట పలాని వ్యక్తిని కలిసి నేను అక్కడికి వస్తాను సార్ అనేసి ముందుగానే మీరు చెప్పగలగాలన్నమాట చెప్పగలిగితే ఓహో అతనికి కూడా సమయం చాలా విలువైంది కాబట్టి మనం కూడా సమయానికి వెళ్ళడానికి ఒక అవకాశం ఆయన కూడా సమయానికి రావడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఆయన కూడా మీకు కరెక్ట్ సమయానికి వస్తాడనమాట మీ సమయాన్ని ఆయన కూడా వెయిట్ చేయడు ఆఫర్ని ఉప ఉప ఉపసంహరించుకోవచ్చు అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఈ విషయాన్ని చెప్పినప్పుడు అప్పుడు ఆయన క్లియర్గా చెప్పేస్తాడు ఓహో సార్ ఇంత బిజీగా ఉన్నారు కాబట్టి మనం ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే వారు రాలేకపోతే వారికి చెప్పండి ఇప్పుడే నాకు తెలియజేయండి సార్ తద్వారా నేను వేరొకరిని ఎంచుకుంటాను ఎంచుకోగలుగుతాను అని వారికి తెలియజేయచ్చు అంటే ఒకవేళ మీకేమన్నా ఈ సమయంలో వీలు పడకపోతే కనుక నాకు చెప్పండి సార్ నో ప్రాబ్లం నేను ఆ సమయంలో వేరే ఒకరిని కలవడానికి నేను నాకు సమయం ఉంటుంది వేరే ఒకళ్ళకి నా సమయాన్ని నేను ఇచ్చుకుంటాననేసి వాళ్ళకి చెప్తే మీరు ఎంత బిజీగా ఉన్నారో అవతల వాళ్ళకి మీరు చెప్పకనే చెప్పినట్టు అవుతుంది అనమాట అప్పుడు తర్వాత ఆయన ఓకే సార్ పర్లేదు ఇంకోసారి కలుద్దామని ఆయన అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే చివరిలో ఈ ఆఫర్ అందరికి కాదు సార్ జస్ట్ జెన్యున్ గా ఉండేవాళ్ళు మార్కెట్లో సక్సెస్ అవుతారు అని కలేజా ఉన్నవారు మార్కెట్లో ఈ యొక్క సిస్టంలో హండ్రెడ్ పర్సెంట్ వారు ఒక గొప్ప స్థాయికి ఎదుగుతారు అని అనుకున్న వారికి మాత్రమే ఈ యొక్క బిజినెస్ అనేసి మనం ఒక మాట అంటాం అనమాట తద్వారా వాళ్ళకి ఒక చిన్న హిట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట తర్వాత ఫోన్ కట్ చేయండి అంటే ఇక్కడ ఫోన్లో ఎక్కువగా మాట్లాడద్దు అనేసి దీని యొక్క ఉద్దేశం అనమాట మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వద్దు మీరు తొందరపడుతున్నారనేసి చెప్పడం ద్వారా ఫోన్లో సమ సమయం సగము సగము అర్థం చేసుకొని మిమ్మల్ని కలవడానికి ఇష్టపడరు వారిని అర్థం ఆహ్వానించడమే మీ ఉద్దేశం అంతే తప్ప సమాచారం ఇవ్వడం కాదు అనేసి ఇక్కడ ఫోన్ ద్వారా మనం ఎదుటి వ్యక్తులకి సార్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇక ఫోన్లోనే దంచి కొడుతూ ఉంటాం సార్ అది సార్ ఇది సార్ ఇది సార్ అని ఇవి ఏం చెప్పద్దు ఈ యొక్క బిజినెస్ ఆఫర్ అందరికి కాదు సార్ కొంతమందికి మాత్రమే ఎవరైతే ఈ మార్కెట్ ని దున్నే సత్తా ఉందో ఈ మార్కెట్ లో నెలకు లక్ష రూపాయల నుంచి పది లక్షలు సంపాదించే అవకాశం ఉందో వారికి మాత్రమే ఈ అవకాశం ఉంది కాబట్టి అందులో మీ పేరు నా మైండ్ కు తట్టింది మీరైతే బాగా చేయగలుగుతారు ఈ బిజినెస్ కాబట్టి పూర్తి వివరాల కోసం మనం కలుద్దాం ఒకటి నేను రమ్మన్నా వస్తాను లేదా మీరైనా మన ఆఫీస్ కో లేకపోతే బయట హోటల్ కో లేకపోతే బయట ఎక్కడన్నా రూమ్ కో రండి అనేసి మనం ఆహ్వానించాలి తప్ప ఫోన్ లో విషయాన్ని సమాచారం మొత్తాన్ని కూడా చెప్పకూడదు అనేసి మనకి ఈ సిస్టమ్ చెప్తుంది ఇక పార్ట్ టూ ముగింపు అనమాట ఇంతటితో పార్ట్ టూ ముగింపు అయిపోయింది థ్యాంక్ యూ